రెండు తలాంతులు ఇచ్చినవాడేమో నాలుగు చేశాడు, ఒక తలాంతు ఇచ్చినవాడేమో సున్నా మిగిల్చాడు, ఇవ్వబడిన తలాంతు మరలా వెనక్కి దేవుడికి ఇచ్చేశాడు. ఇందుకు ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఎవరికైనప్పటికీ కూడా దేవుడు తన తన సామర్థ్యాన్ని బట్టే, తనకున్న భారాన్ని బట్టే ఆ తలాంత్ అనేది ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఎవరిని కూడా ఒకలాగే ఒకే విధంగా వాడుకోవాలని అనుకోడండి దేవుడు. ఎప్పుడు కూడా ఒకే విధంగా చేశాడనుకో పని ఉండదు. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు శరీరంలో ఒకే అవయవం అన్ని అవయవాల ప్లేస్లో పెట్టాడు అనుకోండి, ఏమన్నా అవుద్దా శరీరం వల్ల? ఏమవ్వదు. చెయ్యి వాసన పీల్చుకుంటుందా? చెయ్యి చూస్తుందా? చెయ్యి వింటుందా? లేదుగా. అన్ని అవయవాల ప్లేస్లో చెయ్యినే పెట్టడానికి ఎలా ఉంటుంది? బాగోదు, పద్ధతి కాదు అది. దానివల్ల ఏ కార్యము జరగదు, ఈ లోకంలో పని చేయాలంటే నడవడానికి కాళ్ళు ఉండాలి, కాళ్ళకు సహకరించే చేతులు ఉండాలి, చేతుల్ని కంట్రోల్ చేయగలిగలే ఆ శిరస్సు ఉండాలి, శిరస్సులో నుండి చూడగలిగే కనులు ఉండాలి, ఆ విన్న మాటలు వినడానికి చెవులు ఉండాలి, మన శ్వాస విశ్వాసాలు ఈ లోకంలో ఆడడానికి మనకు ముక్కు ఉండాలి, నాసికారంధ్రాలు ఉండాలి, మనం విన్న మాటల్ని గ్రహించిన మాటల్ని మనం ప్రజలకు అందించడానికి ఏముండాలి, నోరు ఉండాలి. ఇలా రకరకాల అవయవాలు ఉంటేనే మనకి ఏం కలుగుతుంది? కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే తలాంతులు కూడా అందరిలో ఒకే తలాంతుని పెట్టాడు అనుకోండి దేవుడు, కార్యసిద్ధి కలుగుద్దా? కలగదు. కార్యసిద్ధి అప్పటికీ కలగదు. అందుకే ఒకటికి ఐదు తలాంతలు ఇవ్వచ్చు, ఒకటికి రెండు తలాంతలు ఇవ్వచ్చు, ఒకటికి ఒక తలాంత ఇవ్వచ్చు. ఒకటికి ఎక్కువ బాగా చెప్పేస్తున్నాడు అండి, అన్నట్లు ఆరితేరిపోయాడన్నా అని తక్కువ తలాంతలు అన్నా కూడా అనుకోకూడదు. వాడి సామర్థ్యం ఎక్కువ, వాడు మోస్తున్నాడు, దేవుడు భారం పెట్టాడు. మన సామర్థ్యం తక్కువ, మనం ఇంతే మయ్యగలం. సో మనకి ఈ భారం మనం నమ్మకం కొనసాగిస్తే చాలు అనుకొని తక్కువ తలాంతలు ఉన్నవాడు అనుకోవాలి, కుమ్మరి ఎప్పుడు కూడా ఒకే పాత్రలు చేయడుగా. మట్టి ఒకటే అయినప్పటికీ కూడా తను చేసే పాత్రలన్నీ ఒకటే కాదుగా, వాటి పని నిమిత్తం ఏం చేస్తాడు? రకరకాల పాత్రల్ని చేస్తాడు, ఒకే పాత్రను చేయడు. మొత్తం అన్నింటిలో కొండే చేసేవాడు. అన్నం ఎక్కడ అనుకుంటాం? నీళ్ళు ఎక్కడ పెట్టుకుంటాం? ఏదైనా దాచుకోవాలంటే ఎక్కడ దాచుకుంటాం? ఏదైనా తినాలంటే కొండలో పెట్టుకుని తింటామా? ఎక్కడ కుదురుద్ది? అందుకే తినడానికి పల్లెలు గాను, వండుకోవడానికి కొండలు గాను, దాచుకు నీరుటిని దాచుకోవడానికి కూజాలు గాను, ఇలా రకరకాలుగా అవసరాన్ని బట్టి పనిని బట్టి ఏం చేస్తున్నాడు? రకరకాల పాత్రల్ని తయారు చేస్తున్నాడు. పరిశుద్ధమైన సంఘంలో దేవుడు వాడుకునే పాత్రలు కూడా అంతే, పరిశుద్ధమైన దేవుని పరిశీలన దేవుడు వాడుకునే పాత్రలు కూడా అంతే. అన్నీ ఒకే పాత్ర ఉండవు. ఒకటి పాటలు పాడచ్చు, ఒకటి ప్రార్థన చేయొచ్చు, ఒకటి వాక్యం చెప్పచ్చు, ఒకడు కిందన సమస్తాన్ని సంఘాన్ని బాగా సమకూర్చచ్చు, ఒకడు ఇంటింటికి వెళ్ళి వారి పరామర్శం తెలుసుకొని వారికి తగిన సహాయాన్ని దేవుడు వాక్యం ద్వారా అందించవచ్చు, ఆదరణ ఇవ్వచ్చు కొన్ని కొన్ని మాటల ద్వారా, ఒకటి ఎడిటింగ్లు చేయొచ్చు, ఒకడు రకరకాల డిజిటల్ మీడియా ఆపరేట్ చేయొచ్చు, ఒకటి సౌండ్ సిస్టమ్ పెట్టడే పెట్టచ్చు, ఒకటి స్టేజ్ డెకరేషన్లు కానీ స్టేజ్ వర్క్లు కానీ బాగా చేయొచ్చు. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి పరిచర్యలు. అందరూ ఒకే పని చేశారనుకోండి, స్టేజ్ వేసేవాడు ఎవడో వాకి అందరూ వాకి చెప్తున్నారు అనుకో, స్టేజ్ ఏమన్నాడు ఎవడన్నా ఎత్తాడా? అంటే పరిస్థితి ఏమైపోయింది, సమాజంలో చులకన అయిపోతాయేమో అనే భావన ఏర్పడింది. ఇప్పుడు అందరూ ఇదే పనిలో ఉన్నాడు అనుకోండి, కిందన చేయలేని పనులు ఉంటాయి కొన్ని కొన్ని పనులు. మరి ఎవడన్నా అవి ఎవడన్నా చేయగలుగుతాడా? మంచి స్పీకర్ అండి, వీడు పోస్టర్లు ఎతికెత్తాడండి అని అన్నాడు అనుకోండి ఎలా ఉంటుంది? ప్రజల్లో అత్యంత పేరు కలిగిన స్పీకర్ అండి, పోస్టర్లు ఎతికించడానికైనా వెనుకాడండి, ఎంత తగ్గింపు కలిగిన జీవితం అండి తనది, ఎంత గొప్పోడండి అని అన్నాడు అనుకో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అండి, ఇది చాలా బాగుంటుంది. ఏ పని చేయడానికైనా వెనుకాడండి, వాక్యం చెప్పడానికైనా, వాక్యం చెబుతున్న వాళ్ళకి సహకారం చేయడానికైనా ఈయన ఏ పనిలోనూ వెనకాడండి, అన్ని పరిచయంలోనూ ఉండగలుగుతాడండి. దేవుడు నిజంగా మంచి భారాన్ని ఇచ్చాడండి, మంచి భారం ఇతను మోస్తున్నాడంటే ఒక సాక్షి లోకంలో మనం పొందామనుకో ఇతరుల ద్వారా, అది దేవుడు ఎదుట ఎంత మహిమకరంగా ఉంటుంది, ఎంత ఘనత తెచ్చే విధంగా ఉంటుంది దేవుడికి. కానీ ఈరోజు ఒక స్టేజ్కి వచ్చేసరికి సువార్తలు చేయడమే మానేశారు చాలామంది సేవకులు. ఒక స్టేజ్ దాటేసరికి, ఒక స్టేజ్లో ఎదిగేసరికి ఇంటి వీధికి వెళ్ళి సువార్తలు చేయడమే మాకు ఎగ్గొట్టేశారు. ఈరోజు ఎవడ పనుల్లో కనబడినా కనబడట్లే. ఏ అంటే స్టేజ్ మీద మాట్లాడడం అలవాటు అయిపోయింది. స్టేజ్ మీద మాట్లాడితే జనాలు చూస్తారు, స్టేజ్ మీద మాట్లాడితే జనాలు కనబడతారు, స్టేజ్ మీద మాట్లాడితే అనేక మంది మనల్ని పొగుడతారు. అదే సువార్త పరిచర్ చేస్తే ఏసీ ఉండదు, ఏసీ కారులు ఉండవు. సువార్త పరిచర్లో ఉంటే తిండి సరిగ్గా ఉండదు. సువార్త పరిచర్లో ఉంటే కొన్ని కొన్ని అలవాట్లు మనం మానేసుకోవాల్సి వస్తుంది. సువార్త పరిచర్లో ఉంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి స్టేజ్ పరిచయలు అయితే
మో అన్ని సుఖంగా వెళ్ళిపోతాయి, ఎక్కడ ఏ బాధ ఉండదు. మరి అందరూ అదే పని చేసేవాళ్ళు అనుకో, ఇంకెనకాల పరిచర్యలు ఎవడు చేస్తాడండి? ఒక స్టేజ్ దాడుతుంటేనే మన ప్రవర్తనలు మారిపోతుంటే, ఒక స్టేజ్ దాడుతుంటేనే మనం మన గత జీవితాన్ని మర్చిపోయి గొప్పగా ఈ లోపల బ్రతకాలని అనుకుంటుంటే దేవుడు ఎందుకండి పెడతాడు మన మీద భారం? దేవుడు పెడతాడా భారం? పెట్టడు. ఎవరికి ఇచ్చిన సామర్థ్యం వాళ్ళది. ప్రతి సామర్థ్యం ఉండడానికి ట్రై చేయాలి. నీ భారం అంతేనా, కొంచెం చేయి, ఆభారమే చేయి. కానీ తగ్గింపు లేని జీవితాన్ని దేవుడు ఎక్కడన్నా చూశాడు అంటే మాత్రం పొమ్మంటాడు బయటికి.